అందరికి నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నిజానికి ఇప్పుడు బాగుంది అనమాట. నిన్న నైట్ అంతా ఒక్కటే నరకం చూశానండి. ఇది ఫ్రైడే వ్లాగ్ అండి. నిన్న నైట్ అంటే గురువారం, నిన్న పీరియడ్స్ వచ్చాయన్నమాట. ఇంకా ఎలా అంటే నాకు నైట్ ఉన్నట్టుండి సడన్గా స్టమక్ పెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే నార్మల్గా పీరియడ్లో పెయిన్ వస్తుంది కదా, అలా స్టార్ట్ అయిందనమాట. ఇంకా నైట్ 10కి స్టార్ట్ అయిన పీరియడ్ పెయిన్ 1 o'clock 2 o'clock వరకు తగ్గలేదండి. నేను అక్కడికే ట్యాబ్లెట్స్ వేసుకుందామని ఎంత వెతికినా కూడా నాకు ట్యాబ్లెట్స్ కనిపించలేదు అనమాట. చాలా నొప్పిపోను. అలాగనే బ్లీడింగ్ ఎక్కువ అవుతుందంటే బ్లీడింగ్ చాలా నార్మల్గా అవుతుంది, తక్కువగానే అవుతుంది, కానీ ఒక్కటే నొప్పి అనమాట. అలా కొట్టుకుని కొట్టుకుని నొప్పితో తట్టుకుని ఏదో పడుకున్నానరా దేవుడా రెండింటికి అంటే, రెండింటి నుంచి ఇంకొక నొప్పి స్టార్ట్ అయ్యింది. ఏంటి నాకు తెలియట్లేదు. నా కాళ్ళు చేతులు వంకర్లు అయిపోతున్నాయి. చేతులు కాదు, కాళ్ళు మరి వంకర్లు అయిపోయినాయి. మరి వీక్నెస్ వల్ల బాడీ ఏమో నాకు తెలియదు, కానీ అసలు ప్రతి అరగంటకు ఒక్కసారి కాలు నొప్పి చేసేస్తుంది అనమాట. మళ్ళీ పెద్ద పెద్ద కేకలు పెట్టడం, ఆ కాలు కిందకి సాగలు తీరపోతానండి. అసలు నాకు ఎప్పుడు ఇలా జరగలేదు. అంటే అప్పుడప్పుడు కాలు తోడుకోవడం అంటే నార్మల్గా జరుగుతుంది, కానీ అసలు ఇంకా ఒక కాలు తర్వాత అది అలా తోడుకుపోయి బిగుసుకుపోతుంది. కాలు ఏమి రావట్లేదు. మళ్ళీ పెద్ద పెద్ద కేకలు వేస్తే మా ఆయన వచ్చి కాలుని ఎలా సాగదీసి కాసేపు మసాజ్ చేసినట్టు చేస్తే అది కాసేపటికి సెట్ అవుతుంది, మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. ఇలా నైట్ అంతా అసలు నిద్ర లేదండి. ఒక రకమైన టార్చర్ని అనుభవించానేమో అని చెప్తాను నేను. అసలు అలా కాళ్ళు రిప్పులు చేసినప్పుడు ఆ రోజంతా ఇంకా ఈ కాళ్ళు నిప్పుగానే అనిపిస్తుంది అనమాట. ఇంకా సరే ఇంకా వాకింగ్కి వెళ్దాము, సన్లైట్ ఏమన్నా తగిలితే కొంచెం బాగుంటుందేమో అనేసి మార్నింగే రెడీ అయిపోయాను. ఫస్ట్ అయితే నేను ఇంకా వంట చేస్తున్నానండి. షాను వాళ్ళకి లంచ్ పెట్టాలి కదా, లంచ్ బాక్స్ పెట్టుకెళ్ళాలి కదా షాను, సో అదైతే చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇంకా షానుకి స్నానం చేపించేసి పులిహార అయితే కలిపేస్తాను. పులిహార అయితే చేద్దామనేసి ఇంకా నేను కూర పని పెట్టుకోలేదు షానుకి. కూర కూడా వండుతున్నానండి. ఈరోజు బ్లాగ్ పెద్ద ఎడిటింగ్ పని లేకుండా సింపుల్గా తెలివి చేద్దాం అన్నట్టుగా అనుకుంటున్నాను. సో అందుకని డైరెక్ట్గా మాట్లాడేస్తాను అనమాట. అన్నం అయితే వండేశానండి. ఇదిగోండి మా వారు పాలు తీసుకొచ్చారు. షాను ఇప్పుడు పాలు తాగి వెళ్తుంది కదా. అండ్ కూర అయితే దొండకాయ ఫ్రై పెడుతున్నాను, చారు పెడుతున్నాను. షాను మన ఇద్దరికి పులిహార అయితే చేస్తారనమాట ఇప్పుడు. అండ్ ఇప్పుడే షానుకేమో హనీ వాటర్ వచ్చి నిద్ర లేపానండి. నెక్స్ట్ అయితే ఇంకోండి పిల్లలకి ఈరోజు తలస్నానం చేపిద్దాం అనుకుంటున్నాను. నేను తలస్నానం చేస్తాను ఇంకా, అందుకనేసి నలుగు పిండి తీసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇంకోండి గంజి కుంకుడుకాయలు అయితే నానబెట్టేసుకున్నాను. గంజిలో కుంకుడుకాయలు వేసుకుని తలంటితే మనకి జుట్టు బాగా పెరుగుతుందండి. నేను గంజి ఉన్నప్పుడల్లా నేను కుంకుడుకాయలు వేసుకునే తలస్నానం చేస్తాను మ్యాక్సిమం ఎవ్రీ ఫ్రైడేని. సో ఇంకా నేను షానుకైతే స్నానం చేపించేసి వస్తానండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, వీడియో అయితే స్కిప్ చేయొద్దు. నేను మీతో చాలా విషయాలు అయితే మాట్లాడాలి అనుకుంటున్నాను ఈరోజు ఈ వ్లాగ్లోని. షాను కోసము అండ్ మను కోసం ఇద్దరు కోసం అయితే నేను ఇది పులిహార కింద చేస్తున్నానండి. అంటే లెమన్ రైస్ కింద చేస్తున్నాను. షాను ఏమో ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోద్ది లంచ్ పట్టుకుని, ఫుల్ డే స్కూల్స్ కదా షానుకి. మనుకి ఏంటంటే ఈరోజు స్కూల్ సెలవు, అందుకనేసి మను ఇంకా లెగలేదనమాట. ఇంకా మను ఏంటంటే ఎప్పటి నుంచో నాకు లెమన్ రైస్ కావాలి, లెమన్ రైస్ కావాలని అడుగుతుందండి. ఇంక ఇంట్లో ఉన్నప్పుడు తింటదిలే అనేసి ఇద్దరు కోసం అయితే చేసేసాను. ఇంకా దొండకాయ ఎప్పుడైతే ఇందాకనే స్టవ్ మీద పెట్టానండి, ఇది మగ్గుతుంది. అయితే ఈ దొండకాయలు మగ్గడానికి చాలా టైం పడతాయి, కాకపోతే అస్తమానం మనం మిక్స్ చేసుకోకపోతే అడుగుంటు పెట్టేస్తుంది కదా. సో ఇది మిక్స్ చేసేసాను. ఇప్పుడు ఇంకా షానుకి స్నానం చేపించడానికి వెళ్తున్నానండి. దీనికోసం అయితే నేను ఇందాక కుంకుడికే నానబెట్టాను కదా, మెత్తగా నానిపోయినాయి అనమాట. ఇంకా షానుకి తలస్నానం చేపించేసాను నలుగు పెట్టి. షాను అయితే స్కూల్కి వెళ్తుందండి. లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసి షానుకి ఇచ్చేసాను. మా హస్బెండ్ స్కూల్కి తీసుకెళ్తున్నారు. 8:20 అయ్యిందండి, షాను స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంకా నేనైతే వాకింగ్కి వెళ్తున్నాను. వాకింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత నేను మీతో మాట్లాడతానండి. ఇదిగోండి నేను లంచ్లోకి అయితే దొండకాయ ఫ్రై పెట్టాను కదా, ఇది అయితే రెడీ అయిపోయింది. అండ్ నేను ఇందాక వాకింగ్కి వెళ్ళేటప్పుడు చారులోకి ఏమేమి కావాలో అవన్నీ వేసి వెళ్ళాను. ఇంటికి వచ్చిన తర్వాత స్టవ్లకి ఇచ్చాను. అండ్ నా కోసం అయితే బ్రేక్ఫాస్ట్ కింద మినపట్టు అయితే వేసుకున్నానండి. ఇంకా చారు అయితే మరిగిపోయింది. చారు మరగగానే చారు అయితే తాలింపు వేసేసాను. చారు అయితే చాలా బాగా వచ్చింది. దొండకాయ ఇప్పుడు కూడా చాలా బాగుందండి. మా హస్బెండ్కి లంచ్ బాక్స్ పెట్టేసి ఆయన పంపించేసి కాసేపు అయితే ఎడిటింగ్ చేసుకున్నానండి. ఎడిటింగ్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను స్నానానికి నీళ్ళు
నీళ్ళు పెట్టుకున్నాను. సో ఈ లోపల అయితే నేను గిన్నెలు అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ మనుకి తలస్నానం చేయించాలి, నలుగు పెట్టి మనుకి స్నానం చేయించడం కంప్లీట్ అయిన తర్వాత నేను చేస్తాను. ఇంకా మళ్ళీ స్నానం చేసేకి గిన్నెలు అవి తోమితే బట్టలు తడిచిపోతాయి కదా అనేసి ఇంకా నేను త్వరగా గిన్నెలు అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. ఇంకా మను నిద్రలేసింది, పులిహార పెట్టిమ్మంటే మనుకి పులిహార గిన్నెలో పెట్టించాను, మను అయితే అది తింటుంది అనమాట. ఇంక ఇదిగోండి నేనైతే గిన్నెలు తోమడం కంప్లీట్ అయిపోయింది, కడుక్కుంటున్నాను. ఇంకా మనుకి స్నానము చేపిస్తానని చెప్పాను కదా, నీళ్ళైతే స్టవ్ మీద పెట్టాను. ఇప్పుడు బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయండి, మాకు ట్యాంక్లో నుంచి నీళ్ళే చాలా వేడిగా వస్తున్నాయి. ఇంకా ఇవి నీళ్ళు ఏంటంటే త్వరగా కాగిపోతున్నాయి అనమాట, ఎక్కువసేపు మేము స్టవ్ వెలిగించాల్సిన పని ఉండట్లేదు, త్వర త్వరగా కాగిపోతున్నాయి. మనుకి స్నానం చేయించడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కూడా స్నానం చేసేసి షాను స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను. మా వారైతే మార్నింగ్ పనస్తొండలు తీసుకొచ్చారండి. నాకు పనస్తొండలు చాలా ఇష్టము, మీలో ఎంతమందికి పనస్తొండలు తినడం ఇష్టం అన్నది కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది కదా, కానీ పనసకాయ వలవడం అన్నది చాలా కష్టము, దానికి నూనె రాసి చాలా జాగ్రత్తగా వరిస్తేనే ఈ పండు మనకి ఇలాగ అందంగా బయటకు వస్తుంది. ఇంకా షాను స్కూల్ నుంచి వచ్చేసింది కదా, ఫ్రెష్ అయిపోయింది. ఇంకా మను అయితే మాత్రము పనస్తన దానికి మెత్తగా అనిపించింది అంటండి, నేను తిననన్నది. మా షమనుకి ఏంటంటే అన్ని వట్రంగా కావాలన్నమాట, అందంగా ఉంటేనే తింటుంది, లేకపోతే అసలు ముట్టను కూడా ముట్టదండి. ఇంకా నేను మా షాను అయితే శుభ్రంగా తింటున్నాము, మా ఆయన కోసం ఒక రెండు తొనలు అయితే ఉంచానమాట. ఇంక ఇవి తినేసిన తర్వాత ఈ గింజలు వస్తాయి కదండి, ఈ గింజలే చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు పొయ్యిలో పెట్టుకుని కాల్చుకుని తినేదాన్ని అండి, కానీ ఇప్పుడు గ్యాస్ మీద కాల్చుకోవాల్సి వస్తుంది, ఉడికించుకుని తింటున్నాను అనమాట. ఈరోజైతే నాకు ఫుల్ మూడ్ స్వింగ్స్ ఉన్నాయండి, నిన్నటి నుంచి ఉన్నాయి, పీరియడ్లో ఇలాగే ఉంటాయి నాకు మూడ్ స్వింగ్స్. సో ప్రతి చిన్నదాన్ని ఎక్కువగా ఓవర్ థింక్ చేస్తానమాట ఈ టైంలోనే. మంత్లో ఒక్కసారి ఇలా ఒక 2 డేస్ నాకు ఓవర్ థింకింగ్తో ఒక 2 డేస్ వేస్ట్ అయిపోతాయి అని అనిపిస్తుంది, చాలా బాధగా బెంగగా ఉంది. అండ్ కొన్ని కామెంట్స్ నన్ను చాలా హర్ట్ చేస్తున్నాయండి. నార్మల్గానే పీరియడ్ టైంలో బాగా సెన్సిటివ్గా ఉంటామేమో, ఈ కామెంట్స్ మరీ హర్టింగ్గా అనిపిస్తున్నాయి. దానివల్ల ఇంకా నేను ఎవరిని ఒక మాట అన్నో అన్నాక వాళ్ళేమో పడ్డవాళ్ళు చెడ్డవాళ్ళు కాదన్నట్టు, నేను అనకనక ఒక మాట తిరిగేస్తే వాళ్ళు అలా మాట్లాడడము, ఇవన్నీ నాకు చాలా ఓవర్ థింకింగ్ లాగా అనిపించింది. ఇంకోండి షాను మని ఇద్దరు అయితే నిద్రలేశారు. సో నేనైతే బాధగా ఉంది, అమ్మకి ఫోన్ చేసి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో అందుకనేసి అమ్మకైతే ఫోన్ చేస్తున్నానండి. అమ్మా ఏం చేస్తున్నావు? టిఫిన్ చేస్తావా? వంట అయిపోయిందా? అలవాటు చూసానా, ఇప్పుడు వండనా వెంకటబాబు గుడికి వెళ్ళా అని చూస్తున్నా. ఈరోజు శనివారం కదా, ఇంకేముంది, నా మనసు ఏం బాగాలేదమ్మా, చాలా బాగుంది. ఏంటా అనుకుంటున్నాను, ఏమో బాధగా ఉంది. ఏం లేదు, టిఫిన్ తిన్నావా? మా ఆయన నాతో మాట్లాడటం మానేశాడు మొత్తం, మాట్లాడలేదు. ఏమైంది? అందరూ మోసం చేసి చేసావనుకుంటున్నా, చేసుకున్నావు నన్ను, నిజమే. అందరూ కామెంట్స్ పెట్టేది నిజమే. అమ్మా నువ్వు అలాంటి చెప్పకూడదు బాబు, అన్నయ్య ఎదురెదర నీకే ముక్కు వస్తుంది అని చెప్పాడా. అన్నయ్య అన్న మాటలు కాయి కనుక్కోవాలి, ఎందుకంటే అత్తో దొరుకులు చెప్పారు కదా, ఎక్కించేస్తారు. అత్తో దొరుకులు కాదు, మామూలుగా కామెంట్స్ లోనే మీ ఆయన మోసం చేసి చేసుకున్నావు, మీ ఆయన మోసం చేసి చేసుకున్నావు అంటున్నారు కదా. మా ఆయనే పెట్టమన్నారమ్మా. అయినా మా ఆయనకి ఏమైనా ప్రాబ్లం వచ్చేసిందా? నేనేమన్నా అలా చెప్పకుండా చేసుకుంటా, మా ఆయనకి ఏమన్నా ఇదైపోయిందా? అదే మోసం చేసి చేసుకున్న వాళ్ళు అన్నది నిజమే అనేసి ఇంకా మొత్తం మాట్లాడడం మానేసి నాతో. అయ్యో నేను చేయనా పోను, వద్దులే, చూద్దాం ఎన్ని రోజులు మాట్లాడరు.
అవు కదమ్మా, నువ్వే మాట్లాడు, మగుడు మాట్లాడదు ఎన్ని రోజులైనా. నేను మాట్లాడినా అయినా మాట్లాడలేదు. అనుకోండి పాపం చల్లారి రాగా అలాగే ఏదో చెయ్యి మరి. అది ఇప్పటికైనా ప్రమాదమని అన్నయ్య నేను అది అంత బాగా అనుకునేవాడమే బాబా. వండ్రు వెళ్ళి కామంట్లు ఎడతారు, ఎందుకు చెల్లి ఉన్నదే లేని బయట పెట్టుకుంటుంది మనం మోసం చేసినట్టు అని చెప్పేసి అన్నయ్య అన్నాడు. అది నేను అన్నయ్య తోటి అన్నాడు, చెప్తే ఎంత చెల్లి పర్వాలేదు అంటది. ఇప్పుడు రావమ్మా ఎదురెదురు వస్తాయని కూడా. మా ఆయనే పెట్టు, ఏం కాదు, నీ లైఫ్ జర్నీని షేర్ చేయి అనేసి అన్నారనే కదా నేను పెట్టాను. అన్నా సరేనమ్మా, మా వాళ్ళు అలాగే చెప్తారే. అసలు మా ఇప్పుడు వాళ్ళు మోసం చేసేసావు మోసం చేసేసావు అంటున్నారు, చెప్తే చేసుకుంటారమ్మా పెళ్ళి, అదేదో పెద్ద జబ్బు అని భయపడిపోరా జనము. మా ఆయన పెట్టన్నారు కదా, పెట్టన్నా సరే పెట్టకూడదు, నీదే తప్పది ఆయన కూడా కాదు. నమ్ముకోండి అన్నీ అంటావా, అంటాం కదమ్మా మనం పెట్టకూడదమ్మా. నువ్వే కాదు అదే పరిస్థితిలో నేనున్నంతే అంటే మనకే తిరిగి తిప్పుతారే బాబు, నీకు తెలియట్లేదు. పెట్టమంటారు మరి మగళ్ళు అప్పటికప్పుడే మారుతారు, తెలియట్లేదు. చాలా ప్రమాదాలు దాటిస్తాయి అయ్యే మనకి రేపటి చేస్తారు చెప్పిన మాటలు బట్టి. మరి మా ఆయన ఏమో మీ ఇంటికి వెళ్ళిపో, మీ ఇంటికి వెళ్ళిపో అంటున్నారు. వచ్చేస్తాను, పిల్లలకి ఎగ్జామ్ అయ్యే వరకే ఉంటాను ఇక్కడ, ఎందుకు ఇక్కడ ఉన్నా. మా ఆయన ఇక్కడ ఉన్నా ఏం మాట్లాడలేదు, ఏం చేయడు, ఎందుకు మాట్లాడడం, మొఖం మార్చుకుని మొక్క మార్చుకుని ఉంటే ఇంక నేనేం చేయను. మార్చుకుంటే మార్చుకుంటాను, నువ్వే బతుమార్కోవాలి, నీదే తప్పు కాబట్టి. అది కాబట్టి మరి నువ్వు ఎలాగవుతే అలాగా చెప్పేవో మళ్ళీ అలాగే మార్చుకోవాలి, నీలోనే ఉంది, నువ్వు వస్తే మట్టుకు నేను రానిస్తానండి. మరి మా ఆయన అయితే నాతో పంపేస్తాను, కానీ అలాగేలా పంపుతాను, ఎందుకు ఇష్టపడుతూనే రానిస్తాను. మా ఆయన ఏమో మరి నాతో అసలు మాట్లాడినే మాట్లాడిన అంటున్నారు, అప్పుడు ఏం చేయను, ఇంక ఇక్కడే తీస్తాను ఉండు. హలో సరే కోపం ఇప్పుడు కూడా ఈ ఫోన్ మా ఆయనే చేయించారమ్మా. మీ ఆయన మీ అమ్మను భయపెట్టు అని చెప్పి చేయించారు. ఏమి చెప్పాడు మా ఆయన, మా ఆయన ఏం చెప్పలేదు. ఇది సరదాగా చేసేవే, మా ఇద్దరు మధ్య ఏ గొడవ లేదు. నిన్ను భయపెట్టమనేసి సబ్స్క్రైబర్స్ అడిగారు, అందుకనేసి నిన్ను ఎలా నిన్ను భయపెట్టమనేసి సబ్స్క్రైబర్స్ అడిగారు మీ అమ్మతో ఫ్రాంక్ చేయండి అంటే. మా ఆయన్ని ఎలా చేద్దామని అడిగితే ఎలా అని చెప్పు, నీతో నేను మాట్లాడలేదని చెప్పి మీ అమ్మకి అనేసి అన్నారు మా ఆయన. చాలా కంగారు పడ్డానా, కంగారు వచ్చేసిందా సరైతే, ఏ భయపడక ఏమీ లేదు, మేమిద్దరం బాగానే ఉన్నాము. వాళ్ళు ఎవరు కామెంట్స్ ఇట్టున్నా మా ఆయన అస్సలు పట్టించుకోడు. నేను మోసం చేసానా
సరే ఎత్తాము. మా ఆయన అసలు ఏం పట్టించుకోలేదు, మోసమో లేదు ఏమి లేదు అంటున్నారు. అయితే సరదాగా చేశాను, అదే నిజం కాదు, నిజం కాదు, సరదాగా చేసేసాను ఉంటాను అయితే. పిల్లలు వెళ్ళిపోయారు, ఉంటానైతే. ఓకే తల్లి, హ్యాపీగా ఉండండి అమ్మ. చూసారు కదండి మా అమ్మని అయితే ఎలా ఫ్రాంక్ చేశానో, మా అమ్మతో పాటు నేను మిమ్మల్ని కూడా ఫ్రాంక్ చేశాను కదా. కానీ నాకు నవ్వు వచ్చేసింది అమ్మతో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు. మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు, మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాము. సో ఇంకా మీరు రెగ్యులర్గా పెడుతున్నారు కాబట్టి మా ఆయన చేత సమాధానం చెప్దాం అనుకుంటున్నాను. శ్రీవారు నేను నిన్ను మోసం చేసేసానంట, నేను మోసగత్తినంట, ఏ ముందే చెప్పొచ్చు కదా పెళ్ళయ్యాక చెప్పడం ఎందుకు. ఒకవేళ నీకు పెళ్ళయ్యాక పిల్లలు పుట్టకపోతే అప్పుడు మీ ఆయన అప్పుడు నిన్ను వదిలేద్దుడు అని ఇలా రకరకాల కామెంట్స్ పెడుతున్నారు శ్రీవారు. నేను నిన్ను మోసం చేసానా? అలా అయితే ఎవరికి పెళ్ళిళ్ళే కావు, ఎవరు. మండి ఇప్పుడు నాకు థైరాయిడ్ ఉందని చెప్పినప్పుడు నీ రియాక్షన్ ఏంటి, ఫీల్ అయ్యావా అని అడుగుతున్నారు. మా ఆయన అస్సలు ఏమి రియాక్షన్ లేదండి, మా ఆయన ఏం పట్టించుకోలేదు, మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాము. తిరిగే వాళ్ళం మేము, మా అదృష్టం బాగుండి మాకు పుట్టారు. అయినా నేను బాగా ఏమి లేట్ చేయలేదు కదా శ్రీవారు, నాకు సైట్ ఉందని అబద్ధం ఆడానంటారు. నాకు ఎంగేజ్మెంట్ అయిన నెక్స్ట్ డే నాకు సైట్ ఉంది అని చెప్పాను నేను నీకు. మా ఆయన ఏం పట్టించుకోలేదు, నెక్స్ట్ మ్యారేజ్ అయిన తర్వాత ఇమీడియట్ గా చెప్పాలి చెప్పాలి మా ఆయనకి చెప్పాలి అనుకున్నాను. కానీ కొంచెం వెయిట్ చేద్దాము, మళ్ళీ భయపడతాడేమో మా ఆయన అనేసి నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి 6th month టెస్టులు చేసుకున్నప్పుడు థైరాయిడ్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినాయి అన్నాక అప్పుడు మా ఆయనకి చెప్పాను అనమాట. నిజానికి మా ఆయనకి థైరాయిడ్ అంటే ఏంటో కూడా తెలియదంట, బట్ మా ఇద్దరి మధ్య ఏ ప్రాబ్లమ్స్ లేవు కదా శ్రీవారు. నేను బాగా హెల్త్ ఇష్యూతో నువ్వు నా వల్ల సఫర్ అయిపోయింది ఏమన్నా ఉందా అసలు? నాకు పనంతా నేనే చేసుకుంటాను, మా ఆయన నా వల్ల సఫర్ అయిపోయింది ఏమీ లేదండి. ఏంటంటే నేను 6 months ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి, ఒక్క టాబ్లెట్ అయితే వేసుకోవాలి, దానికి ఏదో నేను మోసం చేసేసానని. అసలు నన్ను నాతో పాటు నా పిల్లలకి శాపనార్థాలు పెట్టేస్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అన్నది చూసుకోండి. అంటే ఇప్పుడు అన్ని జబ్బులు ఉండి దాచిపెట్టున్న అల్లుళ్ళు నాకు రావాలనేసి శాపనార్థాలు పెడుతున్నారండి. నన్ను ఏవైతే పెట్టారో మీకు తిరిగే తగులుతాయేమో అని నేనైతే అవి పట్టించుకోను. మేమిద్దరం హ్యాపీగా ఉన్నాము, నేను మా ఆయన అయితే మోసం చేశారేమో అని నాకైతే తెలీదు, బట్ మా ఆయన అయితే హ్యాపీ కదా. సో మీరైతే దీని గురించి ఆర్గ్యుమెంట్స్ ఎక్కువగా పెట్టుకోవద్దు. మరి నేను చేసిన ఫస్ట్ ఫ్రాంక్ వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నానండి, జస్ట్ అమ్మతో పాటు మిమ్మల్ని కూడా ఫ్రాంక్ చేద్దామన్నట్టుగా నేనైతే అలా బాధగా ఉన్నట్టయితే వీడియో పెట్టానమాట. కానీ మూడ్ స్వింగ్స్ అయితే ఉన్నాయి, బట్ నాకు మా హస్బెండ్కి మధ్యలో ఏ గొడవ లేదు, మేము చాలా హ్యాపీగా ఉన్నాము. సో కొంచెం నేను డల్గా ఉన్నాననేసి మా హస్బెండ్ అయితే నన్ను బయటికి తీసుకుని వచ్చారండి. నేనైతే ఫస్ట్ టైం మధురై స్పెషల్ స్వీట్ అంటే అండి జిగర్తాండ. సో ఇదైతే మా హస్బెండ్ ఇచ్చుకున్నారు, నేను ఎప్పుడు తినలేదండి ఇలాంటిది. అండ్ మా వారైతే చాలాసేపు నుంచి టేస్ట్ చేద్దాము అంటే నేను ఏమన్నానంటే నేను కొత్త తినలేనండి, ఎలా ఉంటుందో తెలియదు కదా, ఫస్ట్ ఒక గ్లాస్ ఇచ్చుకోండి బాగుంటే అప్పుడు ఇంకోటి ఇచ్చుకుందరు కానంటే మా వారైతే 2 glasses ఇచ్చుకున్నారండి. ఒకటి రెగ్యులర్ది, రెండోది ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అనమాట. రెగ్యులర్ది అయితే 60 rupees అండి, డ్రై ఫ్రూట్స్తో ఉండదు అయితే 120. మా హస్బెండ్ కోసం అయితే రోజ్ మిల్క్ ఇచ్చుకున్నారు. సో అయితే ఇంకా మా హస్బెండ్ అన్ని ఈ టేస్ట్లు చూడనేసి ఇచ్చారనమాట. నాకైతే రోజ్ మిల్క్ కన్నా ఈ మధురై స్పెషల్ది ఉంది కదా జిగర్తాండ, ఇది బాగా నచ్చిందండి. సేమ్ కొంచెం ఐస్ క్రీమ్ టేస్ట్ అలా ఉంది, దీంట్లో ఐస్ క్రీమ్ కూడా వేస్తారంట. పర్వాలేదు, కొత్త ఫుడ్డు అయినా కూడా ఇది నాకు బాగా నచ్చింది. కొంచెం బాదం మిల్క్ తాగినట్టు, ఐస్ క్రీమ్ తిన్నట్టు ఈ టేస్ట్లు అయితే ఉన్నాయి. సో అక్కడైతే తినేసి ఇంటికైతే వచ్చాము. టైం అయితే 12:00 అయిపోయిందండి. ఇప్పటి వరకు మనం చదివించడమే సరిపోయింది, బయటికి వెళ్ళాం కదా, అన్ని తిరిగి తిరిగి వచ్చేసరికి టైం అయితే 9 అయిందా. వంట చేసుకుని మేమైతే డిన్నర్ చేసేసాము, తర్వాత గిన్నెలు తోమేసి మనుని చదివిస్తూ కూర్చున్నాను. ఇప్పుడు టైం అయితే 12 అయిపోయిందండి, ఇంకా పిల్లల్ని పడుకోబెట్టాలి. పడుకోబెట్టడానికి ముందు అయితే పిల్లలకి ఇంకా పాలు తాగిద్దాం అనుకుంటున్నాను. మా హస్బెండ్ అయితే గేదె పాలు తీసుకొచ్చారండి, ఇంకోండి ఇవి గేదె పాలు అనమాట. మీకు చూసారా ఎంత బాగా కట్టిందని, చాలా దలసరు కానీ
నెయ్యి చేయమని అడుగుతారండి చాలామంది, కానీ నేను నెయ్యి ఎప్పుడు చేయలేదు. మా షానుకి స్పూన్ వేసి ఇచ్చేస్తే చక్కగా తింటుంది, అండ్ పిల్లలకి ఇదే నేను వంటకి కూడా రాస్తానన్నమాట. చూస్తాను, ఇప్పుడు పాలు తోడేద్దాం అనుకుంటున్నాను, సో పాలలో వేసేస్తాను, పెరుగు తోడవుతుంది కదా. ఇదిగోండి మేగడంతా తీసాను, ఇంత మేగడ వచ్చింది. ఇప్పుడు ఇంకా ఈ పాలని వేడి చేస్తాను, ఫ్రిడ్జ్లో నుంచి తీసాను కదా, సో ఈ పాలని కొంచెము వేడి చేసేసి పెరుగు తోడు వేసేస్తాను. ఇది కూడా గేదె పాలేనండి, నిన్న తోడు వేసుకున్నది ఉంది కదా. ఇంకా మేము డిన్నర్ చేసేటప్పుడు తోడు చుక్క కానీ కొంచెం ఉంచుకున్నాను అనమాట, సో ఈ తోడు చుక్క ఇందులో వేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఇది ఇలాగే ఉంచుతున్నానండి, ఇప్పుడు దీంతో ఒకటి చేయబోతున్నాను నేను. ఇదిగోండి ఈ అన్నం ఉంది కదా, ఈ అన్నం ఇప్పుడు వండిన అన్నం అండి, కొంచెం మిగిలిపోయింది అనమాట. అందుకనేసి ఇంక నేను ఏం చేశానంటే, ఇప్పుడు ఇది పెరుగు గిన్నే కదండి, ఈ పెరుగు గిన్నెలో ఈ అన్నం అయితే వేసేసాను. ఇంక నేను ఈ అన్నంతో పాటు కొన్ని పాలు కూడా వేసేస్తాను, సో పెరుగు తోడుకుంటుంది ఇందులోని, అండ్ ఇందులో కూడా తోడు పెడతాను. మళ్ళీ రేపు ఆఫ్టర్నూన్ మాకు పెరుగు కావాలి కదా, మేము కొంచెం అన్నమైనా కూడా పెరుగుతో తింటామండి. ఇదేంటంటే రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమీ లేదు, సో షాను స్కూల్కి వెళ్ళినప్పుడైనా తింటుంది, లేదు అంటే నాకు ఇలాగా పెరుగు అన్నం తినడం నచ్చుతుందండి. నాకు కూడా తలనొప్పిగా ఉంటుంది కదా, ఈరోజైతే చాలా తలనొప్పి పడ్డాను నేను, అందుకనేసి ఇంకా నేను చలవ చేస్తుందనేసి ఇలాగ పెట్టుకున్నామట. కొంచెం అన్నమే ఉంది, ఎక్కువ ఉంటే ఎక్కువ తోడేసేదాన్ని మా వారు కూడా తింటానన్నారు. ఇంకా రేపు ఎక్కువ వండి, అంటే ఫస్ట్ టైం వేస్తున్నాను కదా, టేస్ట్ నచ్చితే రేపు ఎక్కువ వండి మిగిల్చుకుని ఇంక రేపు నుంచి ఇలాగ తోడేద్దామనేసి అనుకుంటున్నానండి. ఈ మజ్జిగన్నంలోకి ఉల్లిపాయని పచ్చిమిరపకాయని కూడా కట్ చేసుకుని ఈ తోడు పెట్టిన దాంట్లో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అంటారనేసి నేనైతే కట్ చేసి వేసుకున్నానండి. ఇవి మొత్తం లీటర్ గేదె పాలండి, ఇంకా పాలున్నాయి. ఈ పాల్లో అయితే నేను బూస్ట్ కలిపేసి పిల్లలకి మా హస్బెండ్కి ఇద్దామనేసి కలిపేశాను అనమాట. అంటే మరీ ఎక్కువ లేవు, కొంచెం ఉన్నాయి, వాళ్ళిద్దరూ తాగుతారులే, తాగ మిగిలితే మా హస్బెండ్ తాగుతారు అన్నట్టు కలిపేశాను. పాలు కలపడం అయితే అయిపోయిందండి, పిల్లలకి మా హస్బెండ్కి గ్లాసులో వేసి ఇచ్చేసాను. అయితే మాకు ఇంకా పాలు కలుపుకుంటున్నామండి, అవి తాగేస్తాము. నెక్స్ట్ చాలామంది నన్ను అడుగుతున్నారు రూబిక్ క్యూబ్ ఎలా చేస్తుంది, షాను పెట్టండి అని అడుగుతున్నారండి. ప్రజెంట్ షానుకి ఎన్ని స్టెప్స్ వచ్చాయమ్మా? అక్కడ చేయడం వచ్చు, కానీ సైడ్స్ ఈ కార్నర్స్ రావట్లేదు. నాకు ఈ కార్నర్స్ రావట్లేదా? ఈ కార్నర్స్ ఏంటి, ప్లస్లు రావాలా? ఇది రావాలి, ఇక మొత్తం బ్లూ బ్లూ ఉండాలి, ఇక మళ్ళీ కింద కూడా బ్లూ ఉండాలి, టీ షేప్లో రావాలి. సో షానుకు ఇప్పటికే ఒక్క స్టెప్పే వచ్చిందండి, ఇది మా హస్బెండ్ నేర్పిస్తున్నారు, ఆయన కూడా యూట్యూబ్లో నేర్చుకుంటూ షానుకు అయితే నేర్పిస్తున్నారు అనమాట. షానుకి కంప్లీట్గా వచ్చిన తర్వాత ఇది నేను పెడతానండి, అండ్ నాకు రాదు లేకపోతే నేనే ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. ఇది నేర్చుకోవడానికి చాలా టైం అవసరము, అంత టైం నేను దీన్ని ఇప్పుడు పెట్టలేకపోతున్నాను అనమాట. నిజానికి నేను ఈరోజు బెడ్రూమ్ అండ్ మా రెండు బెడ్రూమ్స్ని క్లీన్ చేద్దాం అనుకున్నానండి, పిల్లల బుక్స్ అవి డీక్లట్ చేసి తర్వాత ఏమో మా బట్టలు అవి కూడా నీట్గా సర్దుదాం అనుకున్నాను. కళ ఉండడం ఏమి చేయలేకపోయాను అనమాట నేను. రేపైతే ఇంకా తలస్నానం చేసేస్తాను కదండి, ఇంకా రేపైతే ఆ బుక్స్ అవి రేపు సర్దుకుంటాను.
సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. కమింగ్ బ్లాగ్స్ అయితే మీకు నిజంగా నచ్చుతాయి, బాగుంటాయి, చాలామంది ఫ్రాంక్ వీడియోస్ ట్రై చేయమంటున్నారు కాబట్టి అవి కూడా ప్లాన్ చేస్తున్నాను. ఎలా చేస్తే బాగుంటుంది, ఎవరి మీద చేస్తే బాగుంటుంది, ఎవరి మీద ఏమని చెప్పి చేస్తే బాగుంటుందని చాలా ఆలోచిస్తున్నానండి. సో మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేలాగానే కమింగ్ వీడియోస్ అయితే ఉంటాయి. సో ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంటిల్ దెన్ బై బై. ఏదో పింటు జెండు ఇప్పుడు ఆన్ చేసాను. తాగుతున్న టాక్సీ అది అది చూడు, ఇటు వీడియోకి స్టిల్స్ ఇచ్చేస్తుంది. అది తింటది మీరు నువ్వు తిను. మా ఆయన చూడండి, నాకు ఇవి నాకు ఇవి ఇంకా నాకు ఇవి నాకు ఇవి.